హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేశారు. బీజేపీ మద్దూర్ సెల్ ఆధ్వర్యంలో చార్మినార్ జోనల్ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. 5 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జీహెచ్ఎంసీ సిబ్బంది హెచ్చరించారు. గోపాల్ నేను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ ని. పార్కుల పనిచేసే హైదరాబాద్లో మొత్తం పార్కుల పనిచేసే అందరికి కూడా జీతాలు కట్ చేస్తున్నారు, చేతి నిండి జీతాలు ఇస్తున్నారు. 2009లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్డర్ తోటి ఉన్నది, బ్యాంక్ నుండి శాలరీస్ ఇవ్వాలి, తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ అని ఇవ్వాలి కూడా. కానీ గ్రేటర్ హైదరాబాద్లో పార్క్ సెక్షన్లో ఎవరికి కూడా ఈఎస్ఐ పిఎఫ్ లేదు. అట్ ద సేమ్ టైం జీతం 9000 అంటారు, అటెండెన్స్ పేరు చెప్పి 5000 6000 వాళ్ళకి ఇస్తున్నారు, అది కూడా బై హ్యాండ్ ఇస్తున్నారు, అకౌంట్ నుండి ఇస్తలేరు. వాస్తవానికి కమిషనర్ గారు, ఇప్పుడున్నటువంటి కమిషనర్ గారు 2021 నాడు ఆయన జీవో తీసిర్రు, క్లియర్గా ఉంది అందులో 15600 రూపాయలు మాలీకి జీతం ఇవ్వాలి. ఎవరైతే పార్కులో పనిచేస్తారో వాళ్ళని మాలీ అని అంటారు. కానీ 15600 ఈఎస్ఐపిఎఫ్ను కనీసం 13600 రావాలి. కానీ ఆ పైసలు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు అందరూ కుంభకై నానా బాధలు పెడుతున్నారు, వీళ్ళ కష్టాజీతాన్ని దోచుకుంటున్నారు. మేము గత పండుగకు ముందు దసరాకు జీతం లేదు, కనీసం దీపావళికి అని ఇప్పిరని జెడ్సీ గారి దగ్గరికి వచ్చినాం జోనల్ కమిషనర్ గారికి. కానీ ఆ రోజు జెడ్సీ గారు రాలేదు, ఆయన ఫోన్లో మెసేజ్ ఏం పెట్టిండు, ఖచ్చితంగా వాళ్ళకి క్లియర్ చేస్తాము, నేను మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నా అన్నారు. కానీ ఈరోజు వస్తే నిన్న మాకు జోనల్ కమిషనర్ గారు రాలేదు, నిన్న లేకుండే మళ్ళీ ఈరోజు కూడా లేకుండే